హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మీకోసం మా కబుర్లు ఇవాళ మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలన్నది చూపించబోతున్నాను నువ్వుల లడ్డు హెల్త్కి ఎంతో మంచిది నువ్వుల లడ్డు చేసుకోవడానికి మనకి కేవలం రెండే పదార్థాలు కావాలి ఏంటంటే నువ్వులు బెల్లం నువ్వుల లడ్డులో కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చలికాలంలో ఒంట్లో కావాల్సిన హీట్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్ అలాగే ఎముకలకు మంచి బలం ఇంకెందుకు ఆలస్యం నేను చూపించే ప్రాసెస్ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసుకోండి పర్ఫెక్ట్ గా నువ్వు లడ్డు తయారైపోతుంది నువ్వు లడ్డు చేయడానికి నువ్వులు ఎన్నైతే తీసుకుంటామో బెల్లం అంతే తీసుకోవాలి నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ బెల్లం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం శుభ్రంగా చేసుకున్న నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు కొద్దిగా దోరగా వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని నువ్వుల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి చూస్తున్నారు కదా నువ్వులు కలర్ కొద్దిగా మారాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకొని నువ్వుల్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము నువ్వుల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగున మాడిపోతాయి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో తురిమిన బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని బెల్లం కరిగేదాకా సిమ్ ఫ్లేమ్ లో కరిగించుకోవాలి నీళ్లు కొద్దిగా ఎక్కువ పడినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు పాకం రావడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అంతే కొద్దిగా తక్కువ నీళ్లు పోసుకుంటే మనకి పాకం త్వరగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు బెల్లం ని మనం వడగట్టుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్ గా వేరే ప్యాన్ పెట్టుకుని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి కరిగిచ్చిన బెల్లాన్ని వడగట్టుకుంటున్నాను ఇప్పుడు బెల్లం పాకం వచ్చేదాకా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లంలో చాలా రకాలు ఉంటాయి కదండి నువ్వుల లడ్డు చేసుకోవడానికి మనం పాకం బెల్లం వాడుకోవాలి పొడి పొడిగా ఉన్న బెల్లం వాడుకున్నట్లయితే పాకం అనేది సరిగ్గా కుదరదు అందుకని పాకం బెల్లం వాడుకోండి ఇప్పుడు మన బెల్లం పాకం కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు ఒక ప్లేట్ లో కొద్దిగా నీళ్లు తీసుకొని కొద్దిగా పాకం వేస్తే ఇది బాల్ లాగా ఉండకట్టాలి చూస్తున్నారా మనకి అలా రావట్లేదు ఇంకా పాకం సరిగ్గా అవ్వలేదు అనమాట ఇంకొద్దిగా సేపు మనం ఇలానే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇంకొకసారి వాటర్ ఉన్న ప్లేట్ లో కొద్దిగా పాకం వేసుకుని చెక్ చేద్దాము ఇక్కడ చూస్తున్నారా మనకి బాల్ అనేది కొద్దిగా అటు ఇటుగా ఫామ్ అవుతుంది అంటే లేత పాకం వచ్చింది ఇంకా సేపు బెల్లాన్ని ఉడికిచ్చుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము బెల్లం పాకం అయినట్లుంది ఓసారి మనం మళ్ళీ చెక్ చేద్దాము చూస్తున్నారా ఇక్కడ బెల్లం మనకి ఉండకడుతుంది అంటే ముదురు పాకం వచ్చేసినట్లే ఇలా బాల్ ని మనం వాటర్ లో డ్రాప్ చేసినట్లయితే మనకు ఒక టక్ అనే శబ్దం కూడా వస్తుంది ఇలా వచ్చిందంటే ముదురు పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించిన నువ్వుల్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నువ్వులు బెల్లం పాకంలో మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది ఇది ప్లేట్ లో వేసుకోవడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యి పూసుకోండి ఇప్పుడు నువ్వుల పాకాన్ని ప్లేట్ లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు రావడం చాలా కష్టం కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి పూసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం చక్కగా రౌండ్ గా లడ్డూల్ని చేసుకోవాలి మన ఫస్ట్ లడ్డు రెడీ అయిపోయింది సేమ్ ఇదే ప్రొసీజర్ లో స్పూన్ తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ అన్ని లడ్లు చుట్టుకోవాలి చూడండి నేను మీకు ఇంకో లడ్డు చేయడం కూడా చూపిస్తున్నాను చూసారా సేమ్ ప్రొసీజర్ లో ఇలా అన్ని లడ్లని చేసేసుకోండి లాస్ట్ కి మనకు ఒక బుజ్జి లడ్డు కూడా వచ్చింది ఇదిగోండి మన బుజ్జి లడ్డు కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది అర కేజీ నువ్వులకి ముప్పై నుండి నలభై లడ్డూలు సైజ్ ని బట్టి వస్తాయన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియోస్ అన్నీ కూడా స్కిప్ అవ్వకుండా చూసేయచ్చు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంటుల్ దెన్ బాయ్